రాష్ట్ర ప్రభుత్వం వరిధాన్యం కొనేగే వరకు తుది వరకు పోరాటం చేసిన బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్కి కృతజ్ఞతలు తెలుపుతూ కోనరావుపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. కోనరావుపేట మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బుధవారం రోజున మండల శాఖ అధ్యక్షుడు గొట్టె రామచంద్ర ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వరిధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తూ అనేక రోజులుగా ధర్నా దీక్షలతో పాటు రాస్తా రోకో కార్యక్రమాలు చేపట్టడం, విరతి పత్రాలు సమర్పించడం తదితర కార్యక్రమాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని వారు పేర్కొన్నారు. బీజేపీ చేసిన కృషి వలనే రాష్ట్ర రైతాంగానికి మేలు జరిగిందని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ జరిగిన కార్యక్రమంలో బీజేపీ ఉపాధ్యక్షుడు మత్కు మోహన్, ప్రధాన కార్యదర్శి బొల్లారం తిరుపతి, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి జింకా వెంకటి, గ్రామశాఖ అధ్యక్షుడు చింతల పరశురాముడు, ఉపాధ్యక్షుడు బాకా మహేష్, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి తిరుపతి తదితరులు హాజరయ్యారు. కాదని ఒక మా తెలంగాణకి అన్యాయం చేస్తున్నారు, మీరు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అన్యాయం చేస్తున్నారు, మాకు వడ్లు మీరు కొనాలి, మాకు డబ్బులు ఇవ్వాలి, మీరు వడ్లు కొనాలి, మేము కొనము, మాది చేత కాని ప్రభుత్వం అని నిన్నటి దాకా మొత్తుకున్నాడు. ఇది ప్రతి 29 రాష్ట్రాలలో ఏంటంటే నవ్వుతురు. ఈ చంద్రశేఖరరావు గారికి ఏమైనా తలకాయ ఉండి మాట్లాడుతుందా? తలకాయ లేక మాట్లాడుతుందా? 29 రాష్ట్రాలలో లేని ఇబ్బంది తెలంగాణలో ఎందుకున్నదని చాలామంది నవ్వుతురు చంద్రశేఖరరావు చూసి. ఇదంతా చేసి ఢిల్లీలో నిన్న కాక మొన్న చంద్రశేఖరరావు కూడా నిన్ననే ప్రకటించిండు, మేము కూడా వడ్లు కొంటాం, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు, మేము ఇప్పటి నుంచి కొంటామని నిన్న చెప్పడం జరిగింది. మేము చాలా సంతోషిస్తున్నాం ఈ మాటకు. శ్రీ బండి సంజయ్ కుమార్ గారిదే ఈ ఘనతని మేము ఈ భారతీయ జనతా పార్టీ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఢిల్లీలో చేసిన ధర్నా, వడ్లు కేంద్రం కొనాలని చేసినటువంటి దొంగ ధర్నాకు ఈ రోజున బుద్ధి తెచ్చుకొని నిజమైన తెలంగాణ రాష్ట్రంలో రైతులను ఇబ్బంది పెట్టద్దని కేంద్రం వడ్లు కొన్నది, తెలంగాణ రాష్ట్రం వడ్లు కొంటుందని తెలుసుకొని ఈ రోజున నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వడ్లు కొంటాం, మేమే కొంటామని చెప్పి చెప్పడం జరిగింది. దానివల్ల రైతులకు చాలా మేలు జరుగుతుంది. పండిన పంట చేతికొచ్చే టైంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ రోజున రైతుల వడ్లు కొనడం వలన రైతులకు చాలా మేలు జరుగుతుందని మేము సంతోషిస్తున్నాం. అలాగే ఈ కొనడానికి మళ్ళీ ముందుకెళ్ళినటువంటి కొనాన్ని ముందుకెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున మళ్ళీ వడ్లు కొంట మేమే కొంటామని చెప్పడం, ఈ యొక్క ఘనత మా బండి సంజయ్ గారు అని మేము చాలా కృతజ్ఞతతో అతనికి ఈ రోజున పాలాభిషేకం చేయడం జరిగింది కొనగడ మండల కేంద్రంలో. ఓకే, ఈ రోజున మోడీ గారికి మరియు మా బండి సంజయ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. హైదరాబాద్లోని పివి నరసింహరావు మార్గులో నూతనంగా నిర్మిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ పనులను ఈ సంవత్సరం డిసెంబర్లోగా పూర్తి చేస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు పేర్కొన్నారు. బుధవారం రోజున పివి మార్గులో ఉన్న అంబేద్కర్ కాంస్య విగ్రహ పనుల ప్రాంతాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి ఆయన పరిశీలించారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, 2022 డిసెంబర్ నెలాఖరులోగా దాన్ని ప్రారంభిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ రైతాంగానికి అండగా భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఎల్లారెడ్డిపేట మండల బీజేపీ నేతలు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంపై ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని భాజపా కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నేతల ఆధ్వర్యంలో కరీంనగర్ ఎంపీ బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నేతలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చే వరిధాన్యం కొనుగోలు చేయడానికి ప్రత్యేకంగా బండి సంజయ్ చేసిన కృషి మరువలేందని వారి అభిప్రాయపడుతూ రైతులకు వెన్నంటి ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన పలువురు భాజపా కార్యకర్తలు నేతలు హాజరయ్యారు. కేంద్రంనే మెడల వాళ్ళు వాళ్ళు పంపిస్తానన్నాడు. ఇలా బిడ్డ టీఆర్ఎస్ ఒకటే చెప్తానా ఉన్నాం కేసీఆర్ ఇవాళ మిమ్మల్ని మెడల్ వంచి ఇలా వడ్లు కొని పరిస్థితి మేము తీసుకొచ్చినాం. ఇవాళ ప్రతి ఉద్యమం ఇదాగానే చేస్తాం. ఇవాళ దొంగ మాటలు చెప్పి రైతులకు ఎన్నో మాటలు చెప్పి ఇవాళ రైతులను అయోమయానికి గురి చేసింది ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ ఇదే విధంగా చూసుకున్నట్టయితే ఇలా రైస్ మిల్లర్లతో కుమ్మక్కై ఇవాళ రైతులను మోసం చేసి ఎన్నో విధాలుగా రైతులను ఇబ్బంది పెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం 2023లో చెప్తారని, ప్రజలే గుణపాఠం చెప్తారు, రైతులు గుణపాఠం చెప్తారని సందర్భంగా తెలియజేస్తూ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయన గారికి
పాలాభిషేకం చేయడం జరిగింది. ఇలా రైతులందరూ ఆనందంతో ఉన్నారు. ఇలా రాష్ట్రంలో కేసీఆర్ వరత ఊరని వడ్లు కొనమని అన్ని రకాలుగా రైతులను మబ్బిపెట్టి ఇలా రైతులను మోసం చేసి భారతీయ జనతా పార్టీ బలంగా పనిచేసి ఇలా కేసీఆర్ గారు మెడలు వంచి వడ్లు కొనే విధంగా చేసింది. దీన్ని రైతులందరూ ఆశిస్తున్నారు. ఇలా ఇదే విధంగా ప్రతి ఒక్క అవినీతిని ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ చేస్తున్నటువంటి అన్ని పనులు ప్రజా వ్యతిరేక విధానాలను ఉద్యోగులకు సంబంధించి అన్నిటి విషయంలో భారతీయ జనతా పార్టీ ఇదే విధంగా పోరాడుతుంది. ప్రజలందరూ గమనిస్తారు భారతీయ జనతా పార్టీకి చేసిన సీఎం అంటే ఒక కేసీఆర్కే అది దక్కుతుంది. ఎందుకంటే అవార్డు ఇవ్వవలసిందే. ఎందుకంటే అప్పుడు సన్న వడ్లు పెట్టమని చెప్పి రైతులను ఒక పెట్టమని చెప్పి ఆ వడ్లను కూడా సేమ్ పెద్ద దొడ్డు వడ్లకు రేటు కట్టించిన వ్యక్తి ఈ సీఎం కేసీఆర్. అయితే ఇప్పుడు కూడా వరి వేయవద్దు అని చెప్పి ఇప్పుడు వరి వేసిన తర్వాత నేను కొంటాను వచ్చిండు. ఎందుకంటే అతను అతని పొలంలో వరి వేసుకున్నాడు కాబట్టి ఈ అందుగురించి వరి కొంటాను వచ్చిండు. ఇది ఎంతైనా కూడా ఈ ప్రజలు నమ్మరు. ఎందుకంటే కేసీఆర్ ఏదైనా ఈ పని చెయ్యమని అంటే ఆ పని ఏ రైతులు కానీ చెయ్యొద్దు. ఎందుకంటే సన్నబడ్డు వేయమన్నాడు, మళ్ళీ తర్వాత కొనలేడు. ఇప్పుడు వరి వేయొద్దన్నాడు, ఇప్పుడు వడ్లు కొంటాడు. వరి వేయనప్పుడు వడ్లు ఎక్కడికి వెళ్ళొస్తాయి అంటే ఇంత ప్రజా మోసగాడు అంటే ప్రజలను మోసం చేసే వాడంటే ఈ కేసీఆర్ ఒక్కనికే ఈ అవార్డు దక్కుతుంది. ఇంకొకసారి ఎవరైనా సరే రైతులు మాత్రము ఈ కేసీఆర్ మాటలు నమ్మవద్దు, టీఆర్ఎస్కు వచ్చే ఎలక్షన్లలో బుద్ధి చెప్పాలని చెప్పి టీఆర్ఎస్ నాయకుల మాటలు వినవద్దని చెప్పి రైతుల పక్షాన మేము కోరుకుంటాను. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ చేసిన పోరాటాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని వేములవాడ పట్టణ చెందిన పలువురు బీజేపీ నేతలు పేర్కొన్నారు. బండి సంజయ్ చేసిన పోరాటానికి విజయ సూచికగా వేములవాడ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలియజేశారు. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బీజేపీ రాష్ట్ర రథసారథి బండి సంజయ్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా చేసిన పోరాటాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని వేములవాడ బీజేపీ శ్రేణులు పేర్కొన్నాయి. దీనికి సూచనగా వేములవాడ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బుధవారం రోజున బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రైతులను బెదిరిస్తూ వరి వేస్తే ఉరి అని అంటే భయపడకండి, మీ వెంట మేమున్నామని వారికి భరోసా ఇవ్వడమే కాకుండా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేసి బండి సంజయ్ విజయం సాధించారని సందర్భంగా పేర్కొంటూ బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం ముమ్మటికి బీజేపీ విజయమని, ధాన్యం కొనుగోలు అయ్యేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఏ రకంగా ఇబ్బందులు పెట్టినా బీజేపీ కార్యకర్తలు నేతలు వారికి మద్దతుగా ఉంటారని సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, కౌన్సిలర్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు రేగుల సంతోష్ బాబు, రూరల్ మండల శాఖ అధ్యక్షుడు జక్కుల తిరుపతి, నేతలు అన్నారం శ్రీనివాస్, రమతీర్థపు హరీష్, సుదర్శన్ యాదవ్, మహంకాలి శ్రీనివాస్, వివేక్ రెడ్డి, పిన్నెట్టి హనుమానులు, బిల్ల కృష్ణ, నందిసాయి, రూరల్ పట్టణ మండల శాఖల అధ్యక్ష కార్యదర్శులతో పాటు పలువురు కార్యకర్తలు భారీ ఎత్తున హాజరయ్యారు. ముఖ్యమంత్రి ఈ దుర్మార్గం పాలన ముఖ్యమంత్రి రైతుల పట్ల అవలంబించి ధాన్యం కొనుగోలు విషయంలో రాధాంతం చేసి రైతులను అయోమయానికి గురించిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు హైదరాబాద్ లో ఇందిరా పార్క్ లో రైతు దీక్షలు చేపట్టి ఈరోజు ఈ రైతుల ధాన్యాన్ని కొనుగోలు విషయంలో బండి సంజయ్ గారు సిద్ధచూపి ఏ రకంగా ధాన్యాన్ని కొనుగోలు చేయవో, నువ్వు కొనుగోలు చేసే అంతవరకు కూడా నీ వెంటే ఉంటామని, నీ మెడలు వచ్చి ధాన్యం కొనిపిస్తామని చెప్పి ఏదైతే వాగ్దానం చేసి 24 గంటల్లోనే మరి ముఖ్యమంత్రి మెడలు వంచి ఈరోజు ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రకటన చేయడం ఈ సంజయ్ గారికి ఈ కథ దక్కు చెప్పినట్టు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విమలవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద రాష్ట్ర నాయకుడు బండి సంజయ్ గారికి అదేవిధంగా నరేంద్రమోడి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న 4 నాటల ధోరణిలో ఒకరోజు రైతుల ధాన్యం కొనవాలంటారు, వరస్తో ఊరాడతాడు. మరి వరస్తో ఊరాడిన నాయకుడు చెప్పడం వల్ల ఈరోజు రైతులు 57 ఎకరాల వేసే ధాన్యాన్ని ఇప్పుడు దాదాపు 23 ఎకరాలు వేసారు. మరి మీరు చెప్పడం వల్ల, ఉరియాన్ని చెప్పడం వల్ల చాలా మంది రైతులు వరేయలేదు. ధాన్యం కొనిపిస్తాను చెప్పిన ఏదైతే మా బండి సంజయ్ గారు కాబట్టి
ఈ బ్రిడ్జ్ బండి సంజయ్ గారికి వెళ్తుంది. ఈ రైతాంగం ప్రజలు బండి సంజయ్ గారికి ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలని అవసరం ఉంది. కాబట్టి యావత్ తెలంగాణ ప్రజల పక్షాన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వేములవాడ సిరిసిల్ల బైపాస్ రోడ్డులో ఎస్సీ సంక్షేమ శాఖ నిధులు 2 కోట్ల రూపాయల నిధులతో సర్వహంగులతో నిర్మించిన అంబేద్కర్ భవనం గురువారం రోజున అంబేద్కర్ జయంతి పర్వదినాన ప్రారంభానికి సిద్ధమైంది. మంత్రి కేర తారక రామారావు చేతుల మీదుగా అంబేద్కర్ భవనాన్ని ప్రారంభించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కె తారక రామారావు ప్రత్యేక చొరవతో అధునాతన వసతులతో కూడిన నూతన నిర్మితమైన అంబేద్కర్ భవనాన్ని అంబేద్కర్ జయంతి 14వ తేదీన ప్రారంభించడానికి సిద్ధం చేశారు. సిరిసిల్ల వేములవాడ బైపాస్ రోడ్డులో నర్సింగ్ కళాశాల సమీపంలో విశాలమైన ఎకరం స్థలంలో ఎస్సీ సంక్షేమ శాఖ నిధులు 2 కోట్లతో అంబేద్కర్ భవనాన్ని నిర్మించారు. జీ ప్లస్ వన్ విధానంలో నిర్మితమైన ఈ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ లో మల్టీపర్పస్ హాల్, కిచెన్, విఐపీ లాంజ్, కార్యాలయ గది, సెమినార్ హాల్ నిర్మించారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఆడిటోరియం నిర్మించడమే కాకుండా 100 మంది కూర్చునేలా సీటింగ్ కూడా అమర్చారు. ఆడిటోరియంలో కమ్యూనిటీ, ప్రజల సమావేశాలు, వివాహ వేడుకలు, ఇతర శుభకార్యాలతో పాటు సెమినార్లు నిర్వహించుకునేందుకు అనువుగా భవనాన్ని తీర్చిదిద్దినట్లు అధికారులు తెలిపారు. అన్ని వసతులతో తీర్చిదిద్దిన అంబేద్కర్ భవనాన్ని ఈ నెల 14వ తేదీ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా ఐటీ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. రుద్రంగి మండలంలోని ఉమ్మడి మానాల పరిధిలో గల పలు గిరిజన తండాలలో మండల పరిషత్ నిధులతో నిర్మించనున్న బోరు మోటార్ల పనులకు బుధవారం రోజున భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంబీబీ గంగం స్వరూప, మహేష్ తో పాటు జడ్పీటీసీ గట్ల మీనయ్య, స్థానిక నేతలు ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మండల పరిషత్తు నిధుల ద్వారా అన్ని గ్రామాలతో పాటు తండాల అభివృద్ధికి ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నామని రుద్రంగి ఎంబీబీ గంగం స్వరూప, మహేష్, జడ్పీటీసీ గట్ల మీనయ్యలు పేర్కొన్నారు. రుద్రంగి మండలంలోని ఉమ్మడి మానాల పరిధిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు గైతిగుట్ట తండాలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో నూతనంగా బోరు మోటారు పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీతో పాటు జడ్పీటీసీ తదితరులు మాట్లాడుతూ మండల అభివృద్ధిలో భాగంగా వచ్చిన నిధులను ఎక్కడికక్కడ సద్వినియోగం చేస్తూ అవసరాల రీత్యా అభివృద్ధి పనులను చేస్తున్నామని రుద్రంగి మండల అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు శాసనసభ్యులు రమేష్ బాబులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో వైఎస్ఎంపీ పి సరి భూమయ్య, సర్పంచులు మాలిబాయ్, రవి, లలిత, ఉప సర్పంచ్ రామ్దాస్, సొసైటీ వైస్ చైర్మన్ అంబర్ సింగ్ తో పాటు మార్కెట్ డైరెక్టర్ శ్యామ్ సుందర్, గ్రామశాఖ అధ్యక్షులు నాయని రాజేశం, నేతలు గజన్లాల్ రవి, పూదర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. చాలా కష్టపడుతున్నారు. వారు కట్టించినటువంటి ఈ హాస్పిటల్లో ఈ చిన్న లోపం కూడా ఉండకూడదని ఇక్కడ మేము బోర్ పెట్టడం జరిగింది. అలాగే మేము మానాల గ్రామానికి రావాలంటే అన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీ గ్రామ పంచాయతీల్లో తిరగాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేను ఇదివరకు రోడ్లు. అలాంటిది ఇప్పుడు మేము ప్రశాంత్ రెడ్డి గారి సహకారంతో చాలా మంచి రవాణాతో మేము ఇక్కడికి వచ్చాము. మరికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ, ఉమ్మడి మానాల గ్రామంలో ఉండేటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు రుద్రంగి మండలం గ్రామం బడితండ గ్రామంలో మండల పరిషత్ నిధుల నుండి బోరు మోటారు శాంక్షన్ కావడంతో ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. అదే కాకుండా గాయలగుట్ట ప్రాథమిక పాఠశాలలో, అదేవిధంగా ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బడితండలో 3 లక్షల రూపాయలతోని ఎంపీపీ గారి నిధుల నుంచి ఈ నిధులు శాంక్షన్ ముందుగా వారికి కృతజ్ఞత తెలుపుకుంటూ, మరి అదేవిధంగా మొన్న ఎంపీ నిధుల నుంచి కూడా లైటు ఇక్కడికి ఇంకో లైటు కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. దాన్ని కూడా త్వరలోనే పెడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఎంపీపీ గారు, అదేవిధంగా వైఎస్ఎంపీపీ గారు, గ్రామ సర్పంచ్ గారు, గ్రామ ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు చేసుకుంటాం. ఈరోజు మండల పరిషత్ నిధుల నుండి ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒకటి, ప్రైమరీ స్కూల్ గైదిగుట్ట గ్రామ పంచాయతీ పరిధిలో ప్రైమరీ స్కూల్లో ఒకటి బోరు వేయడం జరిగింది. 3 లక్షల రూపాయల నిధులతోటి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఎంపీపీ గారు, జడ్పీసీ గారు, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు.
వాహనాలపై పెండింగ్ లో ఉన్న జరిమానాల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కల్పించిన రాయితీ అవకాశం ఏప్రిల్ 15వ తేదీతో ముగుస్తుందని వేములవాడ టౌన్ సిఐ వెంకటేష్ తెలిపారు. వాహనాల యజమానులు తప్పనిసరిగా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని, లేనట్లయితే ఏప్రిల్ 16వ తేదీ నుండి పెండింగ్ లో ఉన్న చలాన్ల వాహనదారులకు భారీగా జరిమానాలతో పాటు అధికంగా చలాన్లు ఉన్న వాటిని సీజ్ చేయడానికి కూడా వెనుకబడకపోమని తెలిపారు. అందరికీ నమస్కారం. మనకి ఈ ఛాలెంజ్ సిస్టమ్ ఏదైతే ఉందో వాహనదారుల పైన ఈ ఛాలెంజ్ ఎవరైతే పెండింగ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఛాలెంజ్ పే చేయాల్సిందిగా చాలా రోజులుగా కోరుచున్నాం. మనకి ఎవరైతే ట్రాఫిక్ వైలేషన్స్ చేసి ఉంటారో వాళ్ళపైన ఈ ఛాలెంజ్ వేయడం జరుగుతుంది. ఈ ఛాలెంజ్ పేమెంట్స్ అనేటివి ఆన్లైన్లో చేసుకోవాలి అని చెప్పి ప్రతిసారి చెప్పడం జరుగుతుంది. గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి మనకు గవర్నమెంట్ తరఫు నుంచి వెళ్ళి కొంత రాయితీ కల్పించడం జరిగింది. ఆ రాయితీ పైన మీరందరూ కూడా పే చేసుకోవాల్సిందిగా కోరాం. ఆ రాయితీ ఏదైతే ఉందో దాన్ని ఈ 15th వరకు మాత్రమే గడువు ఉంది. రేపు వెళ్ళండి, ఓన్లీ 2 డేస్ గడువు ఉంది కాబట్టి ఈ 2 డేస్ లోపల ఎవరిపైన అయితే వాహనాలు ఛాలెంజ్ పెండింగ్ ఉంటే వాళ్ళందరూ పే చేయాల్సిందిగా కోరుచున్నాం. 2-వీలర్స్ అండ్ ఆటోస్ పైన ఎవరికైతే పెండింగ్ ఉంటే వాళ్ళకు 75% రాయితీ ఉంది. ఓన్లీ వాళ్ళు ఉన్న పెండింగ్ ఛాలెంజ్లో 25% కడితే క్లియర్ అయిపోయింది. అండ్ హెవీ వెహికల్స్, పెద్ద వెహికల్స్ ఏవైతే 4 వీలర్స్ ఉంటే వాళ్ళు 50% పే చేస్తే సరిపోయింది. 2 డేస్లో ఈ అవకాశం అనేది మీరు మిస్ చేసుకుంటే మళ్ళీ తర్వాత 15th తర్వాత ఫుల్ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. మళ్ళీ 100% పే చేయాల్సి వస్తుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకొని ఈ ఛాలెంజ్ పే చేస్తారని చెప్పి కోరుచున్నాం. ఇవి ఈనాటి ఎలాంటి న్యూస్ తిరిగి రేపటి వార్తలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.